వికలాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. వికలాంగుల సర్టిఫికెట్ల జారీకి హైపర్ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. దివ్యాంగులు, సవ్యాంగుల్లా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగులకు రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ కారణాల వల్ల దివ్యాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చేయూతనివ్వడం ప్రభుత్వ ధర్మమని చెప్పారు. దివ్యాంగులకు సర్టిఫికెట్లు సకాలంలో అందేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 15 రోజులకు ఒకసారి సదరం క్యాంపులు నిర్వహించిన సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. వారికి వికలాంగుల కోటాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నట్లు చెప్పారు. వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సమాజంలో వారిని చులకనగా చూడవద్దని కోరారు. స్వయం ఉపాధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్, డిఆర్ఓ నరేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ప్రోగ్రామ్ చేసినాం, కానీ ఇంకా సంతృప్తికరంగా లేదు నా తెలిసినంత వరకు. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి ఈ వికలాంగుల నెట్వర్క్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక మంచి బాధ్యత కనుక తీసుకున్నట్టయితే ఒక నియోజకవర్గానికే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులైనటువంటి కుటుంబాలకు ఒక గొప్ప మద్దతు ఇచ్చేటువంటి గొప్ప సహకారం అందించే విధంగా ప్రభుత్వం పరంగా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. దానికి సంబంధించి ఎవరైతే మీరు ఈ నెట్వర్క్ సంబంధించిన వాళ్ళలో మరి మీకు జిల్లా వ్యాప్తంగా ఉన్నదా లేదా నాకు తెలియదు, లేదంటే డిజిటల్ వెల్ఫేర్ ప్రస్తుతం ఆర్జీవర్గాలు చూస్తున్నారు కాబట్టి నాకు దీనిలో పూర్తి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. మీద ఎంతో మంది దివ్యాంగులు కాకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు తెచ్చుకొని దీనికి సంబంధించినటువంటి అర్హత పొందినట్టుగా గవర్నమెంట్ నుంచి అనేక మరి ప్రయోజనాలు పొందినవి ఇది సమంజసం కాదు. ఎందుకంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో మనం వాళ్ళకి మిస్ చేయడానికి వీల్లేదు.